Hi friends, welcome to my channel. This video is carrot halwa. I will show you carrot halwa. Choose my channel. First time, subscribe to channel. Subscribe to the video. End work. Choose video. Like the video. Now, carrot halwa. I will show you carrot halwa. I will show you carrot halwa. ఈ క్యారెట్ ని ఇప్పుడు సన్నగా తురుముకోవాలి ఒకవేళ మీకు టైం లేకపోతే క్యారెట్ ని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సర్ లో వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక pan తీసుకొని 4 స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ తురుముని వేసుకోవాలి ఇక్కడ నేను 2 కప్పుల క్యారెట్ తురుముని వేసుకుంటున్నాను Carrot thurumni neyilo vesukoni ila okasari kalupukovali. Ila baga kalupin tarvata mooda petti oka 10 minutes cook avanivali. Oka 10 minutes tarvata mooda teesi okasari idu carrot thurumni ila tippukovali. Ila 2-3 nimishalaku okasari ee carrot thurumni tippukunto undali. ఇప్పుడు మళ్ళా మూత పెట్టి ఇంకో 10 నిమిషస్ కుక్ అవనివాలి ఇప్పుడు మూత తీసి క్యారెట్ తురు ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి మీరు కావాలంటే ఈ క్యారెట్ హల్వాని కుక్కర్ లో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ క్యారెట్ లో ఒక కప్పు పాలు యాడ్ చేసుకోవాలి పాలు యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఈ పాలన్ని దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఈ క్యారెట్ ని ఒక 10 నిమిషస్ పాటు కుక్ చేసుకోవాలి అప్పుడు ఈ పాలన్నీ కూడా దగ్గర పడతాయి ఇంకా కొంచెం సేపు దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులోనే నేను 1/4 కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకొని షుగర్ మొత్తం కరిగేంత వరకు తిప్పుకోవాలి ఈ షుగర్ అంతా కరిగిపోయింది కదా ఇప్పుడు ఈ షుగర్ అంతా కూడా మళ్ళా దగ్గరికి పడి గట్టిగా అయ్యేంత వరకు కొంచెం ఉడికించుకోవాలి కొద్దిగా యాలకుల పొడి యాడ్ చేసుకోవాలి ఈ షుగర్ అంతా కూడా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ 2-3 నిమిషాలకు ఒకసారి ఇలా తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి క్యారెట్ హల్వా అనేది బాగా దగ్గర పడింది కదా ఇప్పుడు దీనిపైన మీరు సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఏయైనా మీకు ఇష్టమైతే నెయ్యిలో అయినా వేయించి సరే వేసుకోవచ్చు లేదా పచ్చి అయినా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇలా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లో సర్వ్ చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి